కర్ణాటకలో ప్రతిసారి ఆర్యత్తి వినాయకుడు తీసుకొస్తాము. సోకాన్ బోరబండ బంజారులారే కాకుండా ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ తన భార్య ఎత్తున ఆయన గణేష్ మనదే. అందువల్ల ఈసారి ఒక 20 రోజుల ముందే గణేష్ని తీసుకొచ్చినాం. ఎందుకంటే కొంతమంది భక్తులు తొందరగా చేస్తే ఈసారి భార్య ఎత్తున డెకరేషన్ చేద్దాము, ఎప్పుడు కూడా మనం గణేష్ తీసి డెకరేషన్ చేస్తామంటారు కాబట్టి మహిళలు కూడా ముఖ్యంగా అంటారు ఎప్పుడు గణేష్ చేస్తారు కానీ డెకరేషన్ చేస్తలేదు కాబట్టి ఈసారి నెల ముందు తీసుకున్నారంటే 15 రోజుల ముందు మేము కూడా ఉండి వర్క్ చేస్తామన్నారు. మహిళలు ముఖ్యంగా అందరు కలిసిమెలిసి ఈ బొరబండ బంజారునగర్ గణేషించి భారీ ఎత్తున భక్తులు కానీ మరియు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడి నుంచి కాకుండా మరియు మాదాపూర్ కానీ ఎర్రగడ్డ కానీ ముసాపేట కానీ మేము చూస్తాము పర్వత కానీ తుల్సినగర్ కానీ భారీ ఎత్తి బొరబండ డివిజన్ మొత్తంలో కూడా పబ్లిక్ భారీ ఎత్తున వచ్చి ఇక్కడ గణేషుని దర్శనం చేసుకొని పోతారు. ఇంకోటి ముఖ్యంగా మా దగ్గర ముస్లింస్ కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఎందుకంటే మా తిరంగవతిలో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ప్రతి పూజ బాగా అవుతుంది, మన హోమంలో హోమం అవుతుంటుంది మరియు ప్రతిరోజు ఈత ప్రసాదం కరెక్ట్గా ఉంటాయి కాబట్టి భక్తులందరూ చాలా భారీ ఎత్తున వస్తారు. ఇంకోటి ఈ బాలాపూర్ ఎంత పెద్ద గణేష్ బాలాపూర్ అంత పెద్ద గణేషుని మేము పెడతాము. వాళ్ళు బాలాపూర్ పెద్ద గణేష్ అనుకుంటారు కానీ మేము బాలాపూర్ కన్నా పెద్ద గణేష్ పెడుతున్నాము. బాలకంద బాలాపూర్ లడ్డు ఫేమస్ అయింది, మేము బోరబండ బంజారునగర్ గణేష్ అని ఫేమస్ అయినాము. తెలంగాణలో చాలా భారీ ఎత్తున అనేది బోరబండ బంజారునగర్ గణేష్ యూత్ కమిటీ లవ్లీ యూత్ తిరంగ యూత్ ఆధ్వర్యంలో భారీ పెద్ద వినాయకుడిని నిర్మించబడింది. అది కాక దగ్గర దగ్గర 50 ఇయర్స్ నుంచి ప్రతి ఫస్ట్ లవ్లీ యూత్ ఉండే ఇప్పుడు సెకండ్ వచ్చేసి తిరంగ యూత్ ఆధ్వర్యంలో నడుస్తుంది. థర్డ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అదే రీతిగా ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ హిందూ బంధువులు కానీ ముస్లిం బంధువులు కానీ క్రిస్టియన్ బంధువులు అందరు కలిసి ఈ వినాయకుడిని నిర్మించబడుతున్నది. అది కాక ప్రత్యేకించేసి ఏంటంటే దీనికి మెయిన్ ఫండర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇయర్కి క్రిస్టియన్స్ లీడర్ చందన్న శాంసన్ డిసిల్వా ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం ముందుండి నడిపించబడుతున్నది. మా ఇంట్లో ఉన్న పెద్దలు సతీష్ అన్న గారు, ధన్వీర్ అన్న గారు, చందన్న గారు, అవసరాజ్ అన్న గారు, మోహన్ అన్న గారు అందరు మాకు సపోర్ట్గా, నర్సింగ్ మామ నవీన్ నాయక్ రామన్న గారు అందరు మా వెనుక ఉండి మమ్మల్ని పూజ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది. అది కాక మేము ముందుండి నడిపించడం చాలా మాకు గర్వకరంగా, ఈ వినాయకుడు మాకు ఎల్లా కాలముగా మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఇదే. జై గణేష్.